वेलकम टू अवर चैनल मन रेसिपी टेस्टी सिंपल एग करी तैयार चेसुकोवालो चूद्दामंडी। एग करी मनं चपाती रईस चाला बागुंटुंदी। इप्पुडु दीनि तयारी विधानं चूद्दां। मुंदुगा स्टव् मीद ओक पैन पेट्टुकोंडी। इप्पुडु इंदुलो नेनु 5 टेबल स्पून्ल आयिल् वेसुकुंटुन्नानु। आयिल् बागा हीट एक्किन तर्वात ఇందులో నేను 1/2 స్పూన్ ఆవాలు వేసుకుంటున్నాను। ఆవాలు వేసుకొని ఆవాలు బాగా చిటపటలాడిన తర్వాత అందులో నేను 5 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి। ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 1 కప్పు ఆనియన్స్ వేసుకుంటున్నానండి। సన్నగా పొడవుగా తరిగిన ఆనియన్స్ ముక్కలు 1 కప్పు వేసుకొని స్టవ్ ని మీడియం లో పెట్టుకొని లైట్ గా వేయించుకోవాలి। ఇప్పుడు ఇందులో రెండు పచ్చిమిర్చిని ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకుని అందులోనే కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకుని బాగా లైట్ గా వేయించుకోవాలి। ఈ విధంగా వేయించుకోవాలండి। మనకి ఉల్లిపాయలు బాగా వేగితేనే ఎగ్ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది। ఇప్పుడు నేను 4 కోడిగుడ్లు తీసుకున్నాను। వీటిని నేను పగలగొట్టుకొని ఈ విధంగా ఒక గిన్నెలో వేసుకోండి। ఎందుకంటే మనం కర్రీ చేసేటప్పుడు కోడిగుడ్డు పింకులు ఆ కర్రీలో పడకుండా ముందే మనం జాగ్రత్తగా ఈ విధంగా ఒక గిన్నెలో వేసుకోండి। ఇప్పుడు ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత మనం పగలగొట్టి పెట్టుకున్న ఈ గుడ్లని అందులో యాడ్ చేసుకోవాలి। ఈ విధంగా వేసుకొని వేసుకున్న తర్వాత మనం వెంటనే మిక్స్ చేయకుండా కొద్దిసేపు హీట్ అవనివ్వండి। మనం గుడ్లు వేసిన వెంటనే మిక్స్ చేస్తే మనకు అంత చిన్న చిన్న ముక్కలుగా విడిపోతాయి। కొంతసేపు హీట్ అయిన తర్వాత ఈ విధంగా లైట్ గా మిక్స్ చేసుకోండి। ఇప్పుడు ఇందులో రుచికి తగిన salt ని కూడా వేసుకుంటున్నాను। ఇందులోనే 1/2 స్పూన్ పసుపును కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి। ఈ విధంగా లైట్ గానే మిక్స్ చేసుకోండి। మనకి చాలా టేస్టీగా సింపుల్ గా తయారు చేసుకోవచ్చండి ఎగ్ కర్రీ। ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోండి। స్టవ్ ని మీడియం లో పెట్టుకొని మనం వేయించుకోవాలి। ఈ విధంగా వేగిన తర్వాత ఇందులో నేను మనకి గుడ్లన్నీ మంచి కలర్ గా వేగిపోతాయండి। ఇప్పుడు ఇందులో 1 స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోవాలి। కారం యాడ్ చేసుకోండి। ముందే కారం వేసుకోకండి। మనకి గుడ్డంతా వేగిన తర్వాత వేసుకోవాలి। ఇందులోనే 1 స్పూన్ ధనియాల పౌడర్ ని వేసుకుంటున్నాను। ఇందులో 1/2 స్పూన్ మిరియాల పౌడర్ వేసుకుంటున్నానండి। వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి। ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుంటే 2 నిమిషాలు బాగా ఫ్రై అవ్వనివ్వండి। అంతే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ మనకి రెడీ అయిపోతుంది। చాలా టేస్టీగా ఉంటుంది। తప్పకుండా ట్రై చేయండి। మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి। చాలా చాలా సింపుల్ గా తయారు చేసుకునే ఎగ్ కర్రీ చాలా ఈజీగానే మనకి తయారైపోతుంది। రైస్ లోకి చపాతీ లోకి చాలా టేస్టీగా ఉంటుంది।